హలో గాయ్స్, ఈరోజు నా వీడియోలో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అండ్ సీ హౌ వాజ్ ద క్లైమేట్. సో ఫస్ట్ అయితే నేను దానికోసం ఒక ఆనియన్, ఇంకా ఒక గార్లిక్ తీసుకున్నాను. వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. అండ్ టర్మరిక్, ఐ మీన్ చిల్లీ గ్రీన్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఆల్సో మై సాల్ట్ కూడా తీసుకుని మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. ఎగ్స్ పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ వీ నీడ్ దోశ బ్యాటర్. సో ఫస్ట్ అయితే మనం పాన్ పెట్టుకొని దోశ వేసుకున్నాం కదా, సో చూసారు కదా పేస్ట్ ఎలా అయిపోయిందో. ఆ తర్వాత ఫస్ట్ మనం ఎగ్ని బ్రేక్ చేసుకొని మనం వేసుకున్న దోశలో వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోనే మనము ఆ పేస్ట్ ఉంటుంది కదా, అది ఏదైనా పేస్ట్ దాంతోనే దాంట్లో ఎగ్ దాంట్లోనే యాడ్ చేసిన తర్వాత ఆ ఎగ్ దాంతో మనము స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగా అయిందో ఆ పేస్ట్. ఇట్స్ లుకింగ్ లైక్ టమాటో జామ్, బట్ ఇట్స్ నాట్ ఇట్ ఆల్ టమాటో జామ్. అండ్ చాలా టేస్టీగా, చాలా హెల్దీగా ఉంటుంది ఈ రెసిపీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విత్ నైస్ రెసిపీ, ఇట్ వాజ్ లైక్ ఆసమ్ రైట్. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మీరు ఆయిల్ అసలు వేసుకోకండి, తర్వాతనే వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత ఒకవేళ నాన్ స్టిక్ ప్యానే కాబట్టి మనము ఈజీగా వచ్చేస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఎగ్ దోశ చాలా మంచి రెసిపీ, టేస్టీ రెసిపీ. అండ్ మనం దీంట్లో గార్లిక్ విత్ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి హెల్తీ కూడా అయిపోయింది కదా. సో నెక్స్ట్ సైడ్ కూడా తిప్పిన తర్వాత కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేస్తాను. లిటిల్ పించ్ ఆయిల్ అంతా యాడ్ చేస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్బ్గా ఉంటుంది ఈ రెసిపీ. ఇక్కడ చూసారు కదా చాలా కొంచెం యాడ్ చేశాను, నిజంగా చాలా బాగుంటుంది. సో చూసేసారు కదా రెసిపీ, ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో. సో టూ సైడ్స్ మనకి ఫ్రై అయిన తర్వాత అయిపోయింది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ఆల్ ఆప్షన్ బటన్. బై బై.